sir. Please, sir. Happy New Year. Wait. Agapundi. Sir, pakkundi. Sir, yaar. Bhaiya. Please. Sir, కొంచెం కింద కదించు అలానే ఉన్నాను. సార్ సెల్ ఫోన్ మీరు ఒకసారి బాబు ఇక్కడ రండి వెనక్కే. మీ హస్బెండ్ పెళ్ళైన తర్వాత హస్బెండ్ ఎవరైతే ఉన్నారో హస్బెండ్ వల్ల కూడా అంటే సగ భాగం ఆయనకే వెళ్ళిపోతుంది, ఎందుకంటే క్రెడిట్ గోస్ మణి. ఇప్పుడు ఏం రావు కదా, తీసి అడుగుతారా మీరు? మీరు ప్రథమ స్థానంగా తొలి భారత మహిళగా పేరు పొందడం మీకు ఎలా అనిపిస్తుంది, మీ ఫీల్ చెప్పండి. చాలా సంతోషంగా ఉంది. నేను ఈ వరల్డ్ టైటిల్ గెలుస్తానని అసలు ఊహించలేదు. అయితే చివరి రోజు గేమ్లోకి వెళ్ళినప్పుడు మెడల్ వచ్చే అవకాశం అయితే ఉంది, నేను మెడల్ తెచ్చుకుంటే సక్సెస్ అయినట్టే అని భావించాను. లాస్ట్ 2 రౌండ్స్ గెలవడంతో నాకు వరల్డ్ టైటిల్ టై బ్రేక్ గేమ్ ఆడే అవకాశం వచ్చింది. టై బ్రేక్లో తొలి గేమ్ మరి వైట్ పీసెస్తో ఓడిపోయినప్పుడు నాకు ఇంకొక గేమ్ మాత్రమే అవకాశం ఉంది బ్లాక్ పీసెస్తో గెలవటానికి. అండ్ ఆ క్రూషియల్ గేమ్ నేను గెలిచి మళ్ళీ అమర్గౌడ్ అన్న టై బ్రేక్ ఆడటం జరిగింది. అది బ్లాక్ పీసెస్తో మరి నేను డ్రా చేసి టైటిల్ గెలిచాను. సో ఇట్స్ అన్ఎక్స్పెక్టెడ్ టైటిల్ ఫర్ మీ అండ్ ద మోస్ట్ వాంటెడ్ టైటిల్ అనే చెప్పాలి, ఎందుకంటే నేను చెస్ స్టార్ట్ చేసినప్పటి ఇట్స్ ఎ డ్రీమ్ టు బికమ్ ఎ వరల్డ్ ఛాంపియన్. అది ఈ రోజున ఇలా వరల్డ్ ర్యాపిడ్ ఛాంపియన్షిప్ ద్వారా ఆ కళ నెరవేరింది, అందుకు చాలా సంతోషంగా ఉంది. అది భారత్ నుండి తొలి మహిళ ప్లేయర్ని అవ్వటం ఇంకా ఎంతో మందికి ఇది స్ఫూర్తినిస్తుందని చెప్పి ఆశిస్తున్నాను. అంటే 2 ఇయర్స్ బ్రేక్ తర్వాత కూడా మీరు ఇంత ఘనంగా, అంటే ఒక కోచింగ్ ఏమీ లేకోకుండా 2 ఇయర్స్ పాప పుట్టిన తర్వాత బ్రేక్ తీసుకొని మళ్ళీ ఇంత ఘన విజయం సాధించడం మీకు ఎలా అనిపిస్తుంది? బేసిక్గా అంటే చిన్నప్పటిని కూడా మరి నాన్నగారి ట్రైనింగ్లో నేను నేర్చుకున్నటువంటి ఆ స్కిల్స్ అన్నీ కూడా నాకు ఉపయోగపడినాయి. సో ఇప్పటికీ కూడా మరి మేము ఏ టోర్నమెంట్కి వెళ్ళినా కూడా నేను ఆయనతో పొద్దున్నే ఫస్ట్ కాల్ ఆయనతోనే మాట్లాడటం జరుగుతుంది. ఆ రోజు ఏం స్ట్రాటజీ యూస్ చేయాలి, నా యాటిట్యూడ్ ఎలా ఉండాలి అపోనెంట్ పట్ల అనేది డిస్కస్ చేయడం జరుగుతుంది. సో అవన్నీ కూడా అంటే ఒక మెంటార్ లాగా ఆయన ఇచ్చినటువంటి గైడెన్స్ కూడా నాకు ఎంతో ఉపయోగపడింది. అండ్ ఐ థింక్ ఈ పాస్ట్ 25 ఇయర్స్ నుండి ఐ హ్యావ్ బీన్ ప్లేయింగ్ కంటిన్యూస్లీ. సో ఆ హార్డ్ వర్క్ అంతా ఐ థింక్ ఇట్ పెయిడ్ ఆఫ్ టుడే. సో మీ హస్బెండ్ ఎవరైతే ఉన్నారో అంటే వైఫ్లో సగం ఆయనదే అంటారు. సో మీ హస్బెండ్ కూడా పెళ్ళైన తర్వాత హస్బెండ్ సపోర్ట్ చేయడం కూడా మీకు ఎలా అనిపిస్తుంది? యా హీస్ హియర్ అన్వేష్. సో చాలా సపోర్ట్ చేశారు. అంటే ఇట్స్ నాట్ ఎ ఈజీ టాస్క్. పాప పుట్టాక పాపని 1 ఇయర్ బేబీగా నేను వదిలేసి ట్రావెల్ చేయటం యాక్సెప్ట్ చేయటం అనేది ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్. సో అది తను యాక్సెప్ట్ చేసి నాకు ఇంట్లో అంటే నేను వర్క్ చేసుకోవడానికి కావాల్సినటువంటి ఆ స్పేస్ నాకు ఇచ్చారు. సో దట్ వే ఐమ్ వెరీ లక్కీ టు హ్యావ్ హిమ్. అండ్ వితౌట్ ఆల్ దీస్ ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ ఐ వుడెంట్ హ్యావ్ డన్ దట్. ఈ వీడియో నచ్చితే ఓ లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.